ఏమైంది వర్షిని పుతుక్కుంటుంటాను తొందర పెట్టి అన్నం అన్నం ఇంత కగడత కూర ఎక్కడేమో మస్తు లేడీ ఎత్తనమేమే నడు కానీ ఆగు నీకోసమే చూస్తానా మంచిగా ఉడికిన ముక్కలు తిందు అని అరే మెత్తడి ముక్కలు నాలుగు వేస్తే మంచిగా తింటావు కదా అని చూస్తే అరే ఆగరాదు ఉడికిందాక ఆయన చల్లరిందాక ఆగవా ఇంతలో ఎవరైనా అత్తరు అయితే దాచకపోతారు వాళ్ళు వేసి మొత్తం తిన్నాక మనకి ఏమైనా ఉంటుందా అనే ఇదివరకు ఎన్నిసార్లు అనుకుంటే ఇట్లా కాలే అందుకనే ఈసారి అన్న మనమే తిందాం పెట్టే తొందరగా నువ్వు లేట్ చేయ కుక్కిన లేట్ చేస్తాను తాగ మామ అవుతుంది అక్కడ అవుతుంది ఇగో ఇగో అటు ఎవరన్నా అత్తే అక్కడనే ఉండు మందాం ఏమున్నది ఇంటిదాకా వస్తారా ఎవరన్నా ఉంటే ఇది రారానే ఈ ఇంటక్క ఆ ఇంటక్క తిన్నరా ఉన్నరా ఏం కూర ఈ వాసన వస్తుందా ఆ వాసన వస్తుంది అని అత్తరు మనం అనుకున్నప్పుడు ఎప్పుడైనా అత్తాలి కాదే నీకు తెలుస్తలేదా సరే కానీ లేట్గా మెల్లమెల్లగా తినకు దబదబ తిను గంజు లోపల పెడదాం ఆ పెడతాం కానీ నువ్వు కూడా ఇంత తినపోయినావు తిని గంజు లోపల పెట్టి ఆయన అయిపోతుంది పొడగొడదాం ఇప్పుడే నేను మాగా తిన్నా అంత అంటే రుచి చూసుకుంటా రుచి చూసుకుంటా తిన్న కంకడంత ఇంకొంచెం ఉన్నది ఇంట్లోనే అన్నం వేసుకొని తింటేగా అయ్యో మొత్తం పొడగొడతావా మొత్తం ఉండగొట్టడే తెల్లారితే శనివారం నీ తినద్దు రేపు అందుకనే నీకో సగం అంత వేసినా నేను సగం అంత ఉంచుకున్నా అదంతా ఉడుచుకొని తినుడే ఇక అయ్యో మరి పొలగాల కొంచెం వానే పొలగాలకి ఎట్లా పొలగాలు చికెన్లు మటన్లు అంటే అస్సలు ముడతలేరు వాళ్ళకు చింతకాయ పచ్చడేసి పెడతా వాళ్ళే మంచి కమ్మా తింటారు గంతేపాటు వాళ్ళు చింతకాయ పచ్చడి ఎత్తే కమ్మా తింటారు నేను కూడా చిన్నప్పుడు గట్లనే ఏం తినకుంటే చికెన్లు మటన్ అంటే అబ్బో ఓకారం వచ్చేది నాకు కూడా చింతకాయ పచ్చడి వేసే పెట్టు వాళ్ళకి పొలగాలకి తిని తిను ఒక్కలు బొక్కలు తింటా అంటే మంచిగా కమ్మ అనిపిస్తుంది లేత మటన్ అబ్బా సూపర్ ఉన్నది నాకు కూడా తింటా అంటే మంచిగానే అనిపిస్తుంది కానీ రాత్రికి కూడా కొంచెం తినడానికి ఉంచకపోయినామే తెల్లారి శనివారం అని చెప్పనే పడితే మళ్ళీ రాత్రి ఉంచకపోయినావు అంటావు అట్లా కాదే రాత్రి 12 కాకముందు మళ్ళీ ఒకసారి తిను ఉంటే ఇప్పుడైనా కది తిను అప్పుడైనా కది తిను 4 బుక్కలు గట్టే తిను మళ్ళీ ఆకలి కాదు ఏమో మటన్ మలమల తెచ్చుకుంటావా నేను 2-3 గంటలు మంచిగా మెల్లమెల్లగా తింటా ఎట్లా ఉన్నది నేను నాదైతే అయిపోయింది వార్షిని ఉన్నారా ఎవరు సపరి చేస్తారు తలుపులు తీసి పెట్టే ఉన్నాయి ఉన్నారా అలేరా ఇంట్లో ఎవరు వచ్చింది ఎవరు తమ్మి ఇంట్లోనే ఉన్నారా నేనే బాగెక్కను బాగెక్కనా అయ్యో ఈమె ప్లేట్ల ముక్కలు కూడా నాకు గుంజుకొని తింటది ఎట్లా గతి అయ్యో ముక్కలు అన్ని ఇట్లనే ఉన్నాయి ప్లేట్ల అక్క రా అక్క రా ఇప్పుడే వస్తారమా ఎటు గిటచ్చిన ఏందక్క ఏం చేస్తారా తమ్మి ఏమో సుట్టాన్ని పిలిచాడు పిలుస్తాను ఏంద్రా తమ్మి మరదా లేదా మా ఉన్నదక్క ఇంట్లోనే ఉన్నది ఇక చుట్టాలంటే ఎవరు చుట్టాలు కావచ్చు అన్నట్టుగా పిలుస్తారా నాకేమో ఆగవాగం కాబట్టి అయ్యో ఆగవాగం ఏమున్నా తమ్మి నేనన్నా కొత్త చుట్టానా అంటే అక్క రోజు వచ్చే చుట్టానమే కానీ ఇక నాకే కొంచెం బయలు పెడతాను కొంచెం అటు ఇటు ఉన్నది పానం అవునా రా తమ్మి ఇంట్లో ఉన్నావు అబిలా ఈమెకి ఎప్పటికీ మా ఇంట్లో పనే మళ్ళీ ఒక గిన్నె పట్టుకొని వచ్చింది ఆయన ఇంకా అది ఉరుసుకొని తినది ఇప్పుడు నా ముక్కలే పట్టుకపోతుందో మనం పిల్లలతో లేని కోసున్నది ఆట ఆట అనుకుంటా పత్తంతా కింద పోతుంది ఏం చేస్తానమ్మా పత్తి ఇంకా అమ్మలేదా మీరు పత్త అవదనే రేట్ వస్తుంది అని ఇక అమ్మలే 2 సంవత్సరాలు అయితే అని భూమి అమ్మినాం కానీ పత్తి ఇంకా అమ్మలే భూమి అమ్ముకున్నదాంటి ఇంకా పత్తి అమ్ముకోలేదా మీ పత్తి వెళ్ళకపోతే ఎన్నోసార్లు రేటు పెరిగింది తగ్గుతుంది ఇంకా మీ పత్తి అమ్మలేదా దీనిలో అబద్ధం ఏముంది వదినే భూమి అమ్మినాం ఇక మాకు పైసలు అవసరం ఉంటే ఎవరైనా మీ దగ్గర ఏమున్నది ఏమున్నదని పైసలు ఇవ్వాలి అని అడుగుతాను అందుకనే పత్తి ఆపినాం ఈ పత్తిని చూపిస్తాను ఇక పత్తి అమ్మినాక మీ పైసలు ఇస్తాము అప్పు కడతాము అని అంటే బొచ్చుడు అప్పు ఇస్తారు ఇక పత్తి చేసినాక పత్తి అమ్మినాక ఎట్లా పైసలు ఇస్తారు కదా అని 10 మంది ఇచ్చారు అట్లనే అప్పు అందుకనే పత్తి ఆపినాం అయ్యో గింతసరి మాయలు లేక ఎప్పుడు పత్తి అప్పుడే అమ్ముకొస్తాడు ఆ పత్తి ఇంట్లో ఉంచుకుంటే బొచ్చుడు అప్పుడు పుట్టు వచ్చిన అప్పుడు కూడితే మంచిగా తెచ్చుకుంటూ తినుకుంటూ ఇంట్లోకి వస్తుందాము ఎంత పని చేసేయండి ఎప్పటికప్పుడు అమ్మి
అబ్బో మీ తమ్ముడు అట్లా కాదు, భూమి అమ్మిండు కానీ పత్తి అమ్మనే అమ్మడు. ఈ పత్తిని చూపించి ఇప్పటికే 50 లక్షలు అప్పు తెచ్చిండు. పత్తి అమ్మితే ఎవరన్నా ఇస్తారా అప్పు? సరతి సరతి, ఈ విషయం ఆయనకే చెప్పాలి. అయ్యో నేను అత్త సంగతి మారి చెప్పేనా? అయ్యో ఇంత కూరయ్యా వర్ష? అయ్యో కూర ఎక్కడిది వదినే కూర? కూరేం లేకనే ఆయననే ఇంత నీళ్ళు పోసుకొని పిసుకొందాయండు. కూరేం లేకనే ఆయననే ఇంత నీళ్ళు పోసుకొని పిసుకొందాయండు. ఏంది నీళ్ళు పోసుకొని పిసుకొందాయండా? ఆ నేను కూడా మంచి నీళ్ళు లేక ఇంత బోర్ నీళ్ళు పోసుకొని పిసుకొందాయన. అవునా? పొద్దుగా మీ కొడుకు చేసే కూర మరి ఏం చేసిన ఇంత కూర పట్టుకొని వచ్చిండు? అబ్బో గాకూర తెచ్చే జ్యూస్ వచ్చిందా? పక్కింట్లుండ పాపం, మేమేం చేస్తాము ఏంది ఏం తెచ్చుకుంటానమని చెప్పకుండా సరే షోనాదం ఇటే వాడేస్తారు కొందరు. ఏందా నీకు నువ్వే మాట్లాడుకుంటావు? పొద్దుగాల తెచ్చే కూర ఏం చేసారు మీ కొడుకు తెచ్చే కూర? అయ్యో గాకూర గురించి వదినే, గాకూర గురించి ఏం చెప్పాలి వదినే. అయ్యో 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 ఏమైంది ఏమైంది? కూరలు అన్ని బొక్కలేస్తున్నాయా? అయ్యో అన్ని బొక్కలు వచ్చినా మంచినే ఉండు, మెత్తడి ముక్కలు లేకుండా మంచినే తిందుము. మరి ఏమైంది కూర అడుగుతాడు? అడుగంటుందా? అడుగంటుడు ఎక్కడిది వదినే, పొద్దుగాల ఫోన్ వచ్చింది బస్టాండ్ కాడ మేకను వస్తానని. ఇక మన పల్లెటూరల్లా మేకను వచ్చిన రోజే తెచ్చుకోవన్నాయి. ఉత్తర రోజులు అయితే మేక కూర దొరుకుతుందా వదినే? ఇక దొరకది. మీ తమ్ముడేమో దిగో మేకను కొత్తానట పోయి తీసుకురాపో, 2 కిలోలంత మటన్ తీసుకురాపో తిందాము అని అంటే ఏ అందరు అప్పులు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు, ఏమైనా పైసలు బిచ్చపతే అని అడుగుతారు అని అంటే ఇక తమ్ముడు పోను అన్నాడు. మరి నేను ఎట్లా పోదు? ఆ అడిగిన వాళ్ళు నన్ను కూడా అడుగుతారు కదా పైసలు. అందుకనే ఇక ఎవరిని పంపాలనో అర్థం కాలేదు. చిన్నోడు కన్నయ్య ఉండే, కన్నిగా నీకు పైసలు ఇస్తా మటన్ తీసుకురాపోరా అంటే అయ్యో మమ్మీ 2 కిలోమీటర్ల దూరం నేను ఎట్లా నడుచుకుంటూ పోవాలి అని అన్నాడు. లేదురా నీకు మంచిగా మెత్తడి ముక్కలు మంచిగా మటన్ వండి పెడతా అన్న వాళ్ళే సరే అని ముక్కాసకు పడి పోయిండు. 2 కిలోమీటర్ల దూరం మంచిగా నడుచుకుంటూ పోయిండట వదినే. అక్కడ దాకా పోయి మంచిగా చిన్నగా ముక్కలు కొట్టించుకొచ్చి మంచిగా నడుచుకుంటా అత్తన్నట. 2 కిలోల బరువు కదా, నొత్తందట షైన్ వస్తుందట, కాలు గుంజుతానే అట. ఇక ఏం చేయాలని 1 కిలోమీటర్ అంతా నడుచుకుంటూ వచ్చినాక అబ్బా షై బాగా గుంజుతాంది, చిన్న పోరడాయే ఇక బాగా గుంజుతాంది అని ఇంకో కొంచెం దూరం నడిచిందట. ఇంకో కొంచెం దూరం నడుస్తుంటే వెనకాల కుక్క పాడబడ కుక్క నాసు పెట్టుకుంటే ఎంబడే వస్తుందట. అయ్యో ఏం చేయాలి గతి, షై ఏమో గుంజబట్టే ఆ కుక్క ఏమో నాసు పెడుతుంది, ఎట్లా అని అనుకుంటానట. పోరా అప్పటికే అనుకుంటానట. అయినా కూడా ఎవరో మందలిచ్చిరట పాడుబడి. ఏం పిల్లగా ఎందెత్తానో ముళ్ళలా ఎందెత్తానో అని అడిగిర్రట. ఇటు కుక్క నాసు పెట్టి చూస్తాంది, ఆయన చేతిలోకి వెళ్ళే కుక్క అందుకపోయిందట, లటుక్కుని అందుకొని పెట్టుకుని మాయమైందట. ఇక దబుక్కుని అందుకున్నదా కుక్క పాడబడ కుక్క. మేము లేక మటన్ తెచ్చుకున్న రోజే ఆయన కుక్క మటన్ పట్టుకుపోయింది వదినే. పట్టుకుపోయినాక పాపం పోరడు, అయ్యో మా అవ్వగంత ఆశపడితే ఏమన్నదని పొచ్చ కొట్టుకుంటే ఏడ్చుకుంటా వచ్చి చెప్పిండు వదినే. ఇక ఏం చేయాలి, ఇక మటన్ ముచ్చట గట్లు ఉన్నది. ముచ్చట బాగానే ఉన్నది, ఎత్తకపోడు బాగానే ఉన్నది. కానీ మరి మీ కొడుకు ఇప్పుడు బయటకెళ్తే ఏం కూర అనుకున్నారు కన్నయ్య అంటే? మేము మటనే అనుకున్నామని చెప్పిండు కదా. ఇప్పుడు వాడిని కలిసిండా వీడెక్కడినాడు? ఏమో ఈ ఆడలు ముచ్చట్లు అసలు ఉడతలేవు కదా, ఏమో గుయ్యరు వీర మొత్తుకుంటాను. నా పల్లెం కిందనే ఉన్నదా ఉన్నట్టున్నది, ఎట్లా గతి? నాకేమో తినబుద్ధి కాబట్టి వీళ్ళేం ఊతలేరాయే. అయ్యో 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 ఏమో ఆడిది ముచ్చట పెట్టుకుంటావు? ఏ నాకు ఇంత కూరేసరికి నేను ఎన్నిసార్లు అని తెలియలేదు నీకు. ఏ పెద్ద కథల్లో పడితే గీ కూర చేయడానికి ఆను మా కూర వేసిత్తావు. 1/2 కిలో కూర తెచ్చి 1/2 కిలో కారం వేసి బాగా మసలు పెట్టి అది 20 రోజులు తిన్నాక తినబుద్ధి కానప్పుడు తెచ్చి మాకు ఇస్తావు. అవునక్క, మొన్న ఒక రోజు నువ్వు కూర పెట్టిస్తే అది పిసుకు చూస్తుందో పెండ అంత గచ్చి అంత ఎట్లనే ఉన్నది నీ కూర పాడడా కూర. ఇంకా నువ్వు కూర పెట్టిస్తున్నా అని మా ఇంటికి వస్తానమా కూర కావాలని? ఆ తమ్మి నేను వేసి తిన్న కూర మంచిగా లొట్టలు వేసుకుని తిన్నామాట, మళ్ళీ మంచిగా లేదంటావా? ఇయ్యాల నేను లొట్టలు వేసుకుంటా అంటే ఇట్లా అని నిన్నలే తూ తూ అన్నా, నీకు లొట్టలు సౌండ్ రావచ్చు. అవును ఆ కూర వాసన చూసే కక్కిన నేను 3 రోజులు. అవును నువ్వు వేసిచ్చిన కూరకి అది వాసన చూసి 3 రోజులు కక్కింది. 3 రోజులు కక్కిన తర్వాత 6 రోజులు నేను తిన్నా ఆ కూర కాలిపోరు కూర. ఇంకా కూరని వేసిచ్చిన ఆ కూర అది తింటే ఒకటే పోడు నాకు ఎందుకు పోతున్నా కూడా అర్థం కాలే, ఎటు పోతున్నా అర్థం కాలే. తర్వాత తెలిసింది నేను లాటంలోకి పోయిందని. ఎప్పటికీ ఇప్పుడైతే పెట్టింది మీ బాసులుగా మళ్ళీ వెళ్ళి పెడతాడు కూర అనలేదు ఏమనలేదు అని. మీరు కూర వేస్తారని నేను సరిగ్గా కూర వండుకోలేదు, తినబెట్టి పర్దగా పెట్టి. ఇగో వదిని అబద్ధం ఏమున్నది, తెల్లార్త శనివారం అని తనకో సగం వేసిన నేనో సగం వేసుకొని మొత్తం తిన్నాం. పీడ వాసింది, కొడుకూసింది.
అవునక్క నిజమే, ఉంటే నీకు సూపను పోసిత్తు. అయ్యో ఇప్పుడు మొత్తానికి ఏం లేదా తమ్మి బతులకే? మొత్తానికి ఏం లేదా తమ్మి అంటే ఏం లేదక్క, అంత అయిపోయింది, ఏం చేయాలి. కానీ నిన్ను చూస్తుంటే బాధ అనిపిస్తుంది బావా, నా ప్లేట్లో తింటాడు కదా, ఇక నా ప్లేట్లో రెండు ముక్కలు ఉండవచ్చు, ఇక ఇత్తపాటు పట్టుకపోదు, నాకు అంత ఎట్లా అనిపిస్తుంది అక్క. అట్లా ఏ తమ్మి బావా, అట్లా ఎంగిలి మంగళాలు ఏముండయి, ఏసీ తింటాడు. ఏం చేయాలక్క, నువ్వు ప్లేట్లో కూడా గుంజుకొని తీసుకుపోతావు, గుంజుకొని తింటావు, అందుకనే అంత ఎట్లా అనిపించి నాకు కడుపు తిందాం అనిపించి తిని దాసుకున్నా. అయ్యో పాడుబడి, నా అన్నం లేదు నా ముక్కలు లేవు, ఏటు పోయినాయి మంచకింద మాయమైనాయి, ఎట్లా మాయమైనాయి? చూడ పిల్లి మాట పిల్లి, అయ్యో నా ముక్కలన్నీ తిన్నది రా పిల్లి, అయ్యో 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 ఉట్టుకన దాచుకుంటే నువ్వు మంట పడుకోబోతుంది, అయ్యో అయ్యో పిల్లి పాట పడ దొరుకుతాను, అయ్యో 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 అక్క ఎంత పని అయిపోయా. అరకిలో కూర అక్క, అరకిలో కూర నాకే పెట్టింది, మొత్తం కథం చేసినాయి, అయ్యో పులుసు కూడా నాగినట్టున్నాయి, మిత్తంతే ఉన్నది, అయ్యో రావుల ఏం చేయాలక్క, ఏం చేయాలి, కూర పాడు కూర మొత్తం పిల్లలేదు. అయ్యో తింటే సమయం అతిలో నన్ను కొడతాడు, అదేనా అంతే ఇందా ఊర్చేయి 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 ఊర్చేయి, అది పిల్లి తినచ్చక్క. అయితే ఏం కత్తి ఏం కాదు అమ్మ, అతిలో ఏం కూరలేదు, నన్ను కొడతాడు. అయ్యో ఇంత ముత్త ముత్తమ్మ ఇంటికి పోయి ఇంత అడకచ్చిందని చెప్తా, మరి ఏం చేయాలి? అయ్యో రావురా తిమ్మడి దేవుడు కూర, మరి ఇంతకి ఇంత ఆసరా, అది పిల్లు తినచ్చక్క, పిల్లలు తిన్నాయి. నేనైతే ఎంగిరాల మంగళ తినది, అయ్యో నాకు ఒకటే రంగు అవుతుంది. అయ్యో వదినే, అన్న వచ్చేసరికి కూర లేకపోతే కొడతాడని బాధపడతాను, గి రాముడి కాయలు ఉన్నాయి తీసుకపోయి పులుసు పెట్టు వదినే. రాముడి కాయరా ఇటు ఇటు ఎంతకంటే అసలు ఇంత అదైనా పులుసు పెడతా. ఇగో వదినే ఇగో డబ్బ రేపు తెచ్చి, తెచ్చుతుంది రేపు తెచ్చుతుంది. ఇక వర్షి ఎందుకు ఇచ్చినవే, గారు రావులకాయల పులుసు కమ్మ ఉంటుంది మనం పెట్టుకోబోదుమా, ఎందుకు ఇచ్చినావు? ఏ గవి మనం ఏడనుకుంటాం, మన కొంటె కన్నిగాడు పొద్దుగాలు లేవ్వంగానే మన తీట పనులు భరించలేకపోతానా, పొద్దుగాలు లేవనే రావుని కాయల మీదే మంచిగా బాత్రూమ్ పోతాడు, అందుకనే వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ కాసిన ఈ మనమే వండుకుందాం తి. ఓహో వాటి మీద అంతా ఉచ్చవచ్చిండ వాడు, సరేది వాళ్ళనే అనుకోని. వానికి నిన్ననే చెప్పిన ఉచ్చవయ్యదిరా కన్నీ అని, ఈసారి కాసిన ఈ మంచి పులుసు పెడతా తీ తిందు. అయ్యో ఏమైంది వదినే, ఏమైంది ఎందుకు? ఎంగిలి కూర కొంచెమైందా ఎక్కువైంది, ఆయన వచ్చి కొడతాడో తిడతాడో అని నేను ఈ కూర పడకపోయినా, కూర పడకపోయిందా ఎక్కువైందంటే ఇంకా ఉత్తవాసిన రావునకాయలు పెడతానా, నాకు గద గద లేకుండా తీసుకో, నీ రావునకాయలు తీసుకొని కూర వేసుకో ఏదద్దు. ఏమైంది పక్క పంట ఉన్నదా? ఆ ఇనవచ్చు, ఫ్రీగా అన్ని కావాలి కానీ పొలగాడు ఉచ్చవసిన రావునకాయలు వద్దట, మంచిగా కడిగి మనమే పులుసు పెట్టుకుందాం తి. అయ్యో గవ్వే కడిగి పులుసు పెడతావు మళ్ళా, ఏమో పో ఇక ఈ అన్నం పిల్లి తిన్న అన్నమే తింటా కానీ ఆ పులుసు అయితే తినపో, పిల్లి తిన్న అన్నమైనా సరే దీన్ని అన్నం వేసుకొని మంచిగా పూసుకొని తింటా.